కనుబొమ్మల నడుమ ఏకాగ్రతని నిలపటం వాంఛనీయమైన అభ్యాసమేనా? ఎటువంటి ధ్యాన అభ్యాసానికైనా ఫలితం ఒకటే. సాధకుడు దేని మీదనైతే మనసుని లగ్నం చేస్తాడో అది వేరే విషయంగా భిన్నంగా కాకుండా పోతుంది. ద్రష్ట, దృశ్యం, ఆత్మలు అంటే హృదయంలో ఏకమవుతాయి. ఏదో ఒక చక్రంపై కేంద్రీకరించే అభ్యాసాన్ని అనుసరించమని భగవాన్ ఎప్పుడూ సలహా ఇవ్వరు. ఎందుచేత? యోగ శాస్త్రం ప్రకారం సహస్రార అంటే మెదడులోని చక్రం లేక మెదడు ఆత్మకి స్థానం. పురుష సూక్తం ప్రకారం హృదయం ఆత్మకి స్థానం. సాధకునికి సందేహం రాకుండా ఉండటానికి నేను అహం వృత్తిని పట్టుకుని దాని యొక్క మూలాన్ని అన్వేషించమని చెప్తాను. నేను అనే భావం అందరికీ ఉండేదే, దాని గురించి ఏ సందేహానికి తావులేదు. నీవే అభ్యాసాన్ని అలవర్చుకున్న చిట్ట చివరికి ఈ నేను అనే దాని మూలాన్ని గ్రహించటం తప్పదు. ఎందువల్ల అంటే నీ అనుభవానికంతటికీ అదే మూలం కాబట్టి. అందుచేత ఆత్మవిచారం చేస్తే నీవు హృదయాన్నే అంటే ఆత్మనే చేరుతావు. నేను హఠయోగాన్ని చేస్తాను, అంతేకాక అహం బ్రహ్మాస్మి అని ధ్యానం కూడా చేస్తాను. ఈ ధ్యానం చేస్తుంటే కొద్దిసేపట్లో అంతా శూన్యమైపోతుంది. మృత్యు అంటే భయం ఏర్పడుతుంది, నేనేమి చేయాలి? అహం బ్రహ్మాస్మి అనేది ఒక భావం మాత్రమే, అలా అనుకునేది ఎవరు? బ్రహ్మమే అలా అనదు కదా. అలా అనవలసిన అవసరం దానికేముంది? అసలైన నేను ఎప్పుడు బ్రహ్మంలోనే ఉండటం వల్ల అది కూడా అలా అనలేదు. అలా అనటం కేవలం ఒక భావన మాత్రమే. ఎవరిది ఆ భావం? అన్ని భావాలకి మూలం అహం వృత్తే, అంటే నేను అనే భావమే. ఏ భావము లేకుండా ఉండు. భావం ఉన్నంత వరకు భయం ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తుంటే నాకు మతిమరుపు కలుగుతుంది, మెదడు వేడెక్కుతుంది, నాకు భయం వేస్తుంది. అవును, మనసు మెదడులో నిమగ్నమై ఉండటం వల్ల అక్కడ వేడి పుడుతుంది. అది అహం వృత్తి వల్లే. నేను అనే భావం ఉదయించగానే మృత్యు అంటే భయం కూడా వెనువెంటనే ఉదయిస్తుంది. ఇక మతిమరపంటావా? ఆలోచన ఉన్నంతకాలం అది తప్పదు. ముందుగా అహం బ్రహ్మాస్మి అనే భావం వస్తుంది, దాని తర్వాత మరుపు. ఈ రెండు కూడా అహంకారానికి. దానిని పట్టుకో, భూతం వలె పారిపోతుంది. మిగిలేదల్లా అసలైన నేను, ఆత్మే. అహం బ్రహ్మాస్మి అనేది ఇతర భావాలని రానీయకుండా ఉంచటానికి, ఏకాగ్రత నిలుపుకోవటానికి ఒక సాధనం. ఆ ఒక్క భావమే మిగిలినప్పుడు అదెవరి భావమో చూడు, అది నేను నుండి వచ్చిందని తెలుస్తుంది. ఈ నేను అనే భావం ఎక్కడిది పరిశీలించు, అది మాయమైపోతుంది. ఆత్మ ఒక్కటే ప్రకాశిస్తుంది, అంతకన్నా వేరే యత్నమేమీ అవసరం లేదు. ఆ అసలైన నేను మాత్రమే మిగిలినప్పుడు అది నేను బ్రహ్మాన్ని అని అనదు. నేను మనిషినంటూ ఎవరైనా చెప్పుకుంటారా? తాను ఒక జంతువునని తప్పుగా అనుకోకుండా ఉండటానికి నేను జంతువుని కాను మనిషిని అని అంటాడా? ఉన్న వాస్తవమల్లా బ్రహ్మమే లేక అసలైన నేనే. దానిని కాదనే వారెవ్వరూ లేరు. అందుచేత అహం బ్రహ్మాస్మి అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోక్కర్లేదు. ఊహకందని విషయం ఆలోచిస్తూ ఈ విధమైన స్వయం సమ్మోహనం పొందటం ఎందుకు? వెలుగును చూడటమో, ఊపిరి బిగపట్టటమో, సంగీతం వినటమో, ఓంకారాన్ని కానీ మరే మంత్రాన్నైనా కానీ జపించటమో చెయ్యరాదా? వెలుగును చూడటం వల్ల మెదడు బండబారవచ్చు, తాత్కాలికంగా సంకల్పం అంటూ లేకపోవచ్చు, కానీ శాశ్వతమైన లాభమేమీ ఉండదు. ఊపిరి బిగపట్టడం వల్ల కూడా సంకల్పం తాత్కాలికంగా స్తబ్దమవ్వచ్చు, అదే శాశ్వతం కాదు. ధ్వనులు వినటం వల్ల అంతే. మంత్రాలు పవిత్రమై పరిశుద్ధపరిచి ఉద్ధరించగల శక్తినివ్వగలగాలి, లేకపోతే అవి తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తాయి. కనుబొమ్మల మధ్యనున్న కేంద్రంపై ఏకాగ్రత కలిగి ఉండమని సలహానిస్తూ ఉంటారు, ఇది సరైనదేనా? నేనున్నానని అందరికీ ఎరుక ఉంటుంది,
ఆ ఎరుకను విడిచి భగవంతుడిని అన్వేషింపబోనుతారు. కనుబొమ్మల మధ్య ఏకాగ్రత కలిగి ఉండవలసిన అవసరం ఏమిటి? కనుబొమ్మల మధ్య భగవంతుడున్నాడనటం మూర్ఖత్వం. ఏకాగ్రతను పెంచుకోవటానికి ఆ సలహాలన్నీ. మనస్సు అటూ ఇటూ పోకుండా బలవంతంగా అదుపులోనికి తీసుకురావటానికి ఉపయోగపడే పద్ధతులలో ఒకటది. మనస్సు బలవంతంగా ఒక మార్గంలోనికి పెట్టబడుతుంది, ఏకాగ్రత పెంపొందించుకోవటానికి సహాయపడుతుంది. సాక్షాత్కారానికి అన్నింటికన్నా మంచి పద్ధతి ఎవరిని నేను అన్న విచారణే. ప్రస్తుతం ఉన్న సమస్య అంతా మనస్సుకి సంబంధించినది, దానిని మనస్సుతోనే మాపేయాలి.